Hi friends, welcome to CB Charepalli Brahmanavantalu Munduga సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో పచ్చికొబ్బరి చిత్రాన్నం అండి, చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుందండి. పచ్చికొబ్బరి చిత్రాన్నము మామూలుగా కొబ్బరి మనం దేవుడికి ప్రసాదంగా చేస్తాం కదా, అది కొబ్బరి చిప్పలు వేసుకొని పచ్చికొబ్బరి వేస్ట్ కాకుండా చెడిపోకుండా ఈ విధంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పచ్చికొబ్బరి చిత్రాన్నము చాలా బాగుంది, మేము కూడా చేసుకొని తిన్నాము. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సిమ్లో ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లు వస్తాయండి. ఖచ్చితంగా కొత్తగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు అండి కొబ్బరి చిత్రాన్నం చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం, పచ్చి కొబ్బరి అండి, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, పసుపు, ఆయిలు, కరేపాకు, పల్లీలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, బెల్లం, ఇంగువ, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇవి కావాల్సిన పదార్థాలు. ఈ బియ్యము నేను 2 గ్లాసులు వేసుకున్నానండి. మీకు ఎంతమంది ఉంటే అంత. ఇప్పుడు అన్నం చేసుకోవాలి. అది గ్లాసులు ప్రకారం అడుగుతాను, 2 గ్లాసులు కదండి. మనము పొడిగా కావాలంటే నీళ్ళు 3 గ్లాసులు వేసుకోవాలి, బాగా మెత్తగా కావాలంటే 4 గ్లాసులు వేసుకోవాలి. అదండి, ఇది అన్నాన్ని పెట్టేసుకొని వస్తా. కొబ్బరి చిత్రాన్నానికండి ఇవి ఇట్లా తరిగి పెట్టుకోవాలి సన్నగా, పెద్దగా అయితే మిక్సీలో పడదు కదండి. అందుకు పచ్చి కొబ్బరి మనకు 1/4 కేజీ బియ్యానికి 1 చిప్ప పడుతుందండి, సగం. 1/2 కేజీ బియ్యానికి అయితే అది టెంకాయ మొత్తం పడుతుంది. ఇది మళ్ళా చింతపండు అండి, నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు. అదే చిన్న నిమ్మకాయ అంత సైజ్ అండి. బెల్లం కొద్దిగా, మీ ఇష్టం అండి, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను రుచికి వేస్తున్నా. దీంట్లోనే మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, కొత్తిమీర, కరేపాకు వేసుకోవచ్చు, కానీ నేను అట్లా వేయడం లేదు, అన్నీ కట్ చేసి వేసుకుంటాను. అట్లా పేస్ట్గా ఎందుకు నాకు కొంచెం నచ్చదు, అట్లా కూడా వేసుకోండి ఇష్టం ఉండే వాళ్ళకు. ఇది మిక్సీకి పట్టుకొని వస్తా. బాణలు పెడుతున్నానండి. నూనె అండి, ఒక 3 గరిటెలు వేసిన, పెద్దదాంతో, స్పూన్లు కాదు ఇవి. ఇంకొంచెం వేడెక్కితే, వేడెక్కిందండి. ఆయిలు, ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల కొబ్బరి మనకు అరుగుదల బాగుంటుందండి. మినప్పప్పు 1 స్పూను, ఇవి గింజలు ఎక్కువ ఉంటే బాగుంటుంది. పల్లీలండి, ఒక 2 స్పూన్లు. మినప్పుప్పు 1 స్పూను. ఇవి బాగా దోరగా వేగాలండి. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు అన్నీ. ఇప్పుడు కరేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలండి. ఇదంతా బాగా కలుపుకోవాలా. ఇప్పుడు ఇంగువ కొద్దిగా, ఇది కొంచెం పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేగితే పచ్చి కొబ్బరి వేసేసుకోవాలండి. పచ్చి కొబ్బరి, బెల్లము, చింతపండు పట్టినాం కదా మనము, అది వేసేసుకోవడమే. వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ కొబ్బరి వేసేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి మనము. మీకు ఒకవేళ కొబ్బరి మెదగలేదు అని అంటే గన ఒక కొంచెం నీళ్ళు వేసుకోవచ్చండి మిక్సీలో, లేదు తిరుగుతుందంటే అట్లైనా పట్టుకోవచ్చండి. చింతపండు వేస్తాం కదా నానబెట్టింది, తిరుగుతుంది, తిరగలేదంటే ఇదంతా బాగా కలుపుకోవాలి. ఓ 10 నిమిషాలు మగ్గిపోవాలి. మగ్గిన తర్వాత చూపిస్తాను. పసుపు అండి కొద్దిగా, ఉప్పు వేస్తున్నా, ముందు కొంచెం వేసుకుందాము, మన అన్నం కలుపుకున్నాక చూసి వేసుకుందామండి. ఇదంతా బాగా తిప్పుకోవాలి, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకో, ఎందుకంటే పచ్చి కొబ్బరి కాబట్టి అడుగు అంటుతుందండి. అయిపోయినాక ఇంకా చూపి. అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇట్లా వస్తుంది పొడి పొడిగా. ఇప్పుడు మనకు అన్నము కుక్కర్ మూత రావాలండి, అందుకు కలిపి చూపిస్తాను. అందులోకి మూత పెట్టేస్తాం. అన్నం అయిపోయిందండి, తీసుకొచ్చిన కలిపేసుకుందాము. ఇది మేము నైవేద్యం పెడతామండి రోజు ఆ అన్నము. ఇంకొంచెం వేసుకుందాము. మీకు ఎంత కావాలంటే కలుపుకోండి, మేము ఉండేది నలుగురమే కాబట్టి కొద్దిగా కలుపుకుంటాం. ఇదంతా బాగా కలపాలి. వేడికి లేకుంటే చేత్తో కలుపుకోండి. నేను కొంచెం వేడన్నం చల్లన్నం వేసినా కదా. ఇది ఉప్పు చూడతే, సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి, ఎక్కువైతే కష్టం కదా. ఇంకా గిన్నెలోకి తీసుకుందాము. మర్చిపోయినా కొత్తిమీర వేయద్దు, అసలు ఇది మర్చిపోయినాం అన్నమాట. కొత్తిమీర వేసిన కలర్. పచ్చికొబ్బరి చిత్రాన్నం రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది ఇప్పుడు బాక్సులకు కూడా మనం బాగుంటుందండి, సింపుల్గా అయిపోతుంది బాక్సు తీసుకొని పోవడానికి. అట్లా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు CB చారేపల్లి బ్రాహ్మణ వంటలు.